హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. రాజ్యాంగాన్ని ఎప్పుడు రాశారు, ఎంతమంది కలిసి రాశారు, చేతితో రాశారా లేక కంప్యూటర్లో టైప్ చేశారా, అసలు రాజ్యాంగం బుక్ ఎక్కడ ఉంది, అలాగే రాజ్యాంగాన్ని రాయడానికి ఎన్ని పెన్నులు వాడారు, ఈ వివరాలు తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూడండి. భారతదేశ చరిత్రలో 1950 జనవరి 26న భారతీయులందరం గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన రోజు. 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించారు. దేశ చరిత్రలో దాదాపు 200 సంవత్సరాల పాటు కొనసాగిన బ్రిటిష్ పరిపాలనకు చరమగీతం పాడుతూ ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్ట్15న తెల్లదొరల పాలన నుంచి విముక్తి చెందిన భారతదేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించబడింది. ఈసారి 75వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న నేపథ్యంలో భారత రాజ్యాంగానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. భారత రాజ్యాంగం 26 నవంబర్ 1949న ఆమోదించబడింది. ఈ విధంగా భారతదేశం ప్రతి సంవత్సరం 26 నవంబర్న రాజ్యాంగం దినోత్సవాన్ని జరుపుకుంటుంది. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం. ఈ రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బ్రిటిష్, జర్మనీ, కెనడా మరియు ఆస్ట్రేలియాతో సహా అనేక దేశాల రాజ్యాంగాల నుండి ప్రేరణ పొంది రాశారు. గమనించదగ్గ మరో విషయం ఏంటంటే, భారత రాజ్యాంగం పూర్తిగా చేతి రాతతో రాయబడింది. భారత రాజ్యాంగం యొక్క చేతి వ్రాత పార్లమెంట్ లైబ్రరీలో భద్రపరిచారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద చేతి రాత రాజ్యాంగం కూడా. రెండు సంవత్సరాల తర్వాత భారత రాజ్యాంగం రూపొందించబడింది. సరిగ్గా చెప్పాలంటే భారత రాజ్యాంగం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు రాయబడింది. రాజ్యాంగం యొక్క అసలు కాపీ హిందీ మరియు ఆంగ్లంలో చేతితో ఉంది. రాజ్యాంగంలో ముఖ్య పాత్ర పోషించింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకే అంబేద్కర్కు రాజ్యాంగ నిర్మాత అనే బిరుదు కూడా ఇచ్చారు. కానీ రాజ్యాంగానికి ప్రేమ్ బిహారీ నారాయణ రైజాడా చేతితో రాశారు. 6 నెలల వ్యవధి పొంది చేతి రాతతో రాసుకున్నారు. ప్రేమ్ బిహారీ నారాయణ రైజాడా రాసేందుకు 433 పెన్ని వాడారు. మరి రాజ్యాంగాన్ని రాసిన వారి కోసం జై హింద్ అని కామెంట్ చేయండి. మీకు గనక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని అక్కడ గంట సమయంలో టంగున ఒకటి. నేను యాంకర్ పప్పు. బాయ్ బాయ్.